ప్రస్తుతం మనము నగర్లో ఉన్నాము ఇక్కడ మనం చూసుకుంటే కనుక గత వారం రోజుల క్రితం కూడా ఒక అక్క తమ్ముడైతే ఉరి వేసుకొని కూడా చనిపోయారు చనిపోయి కూడా దాదాపు వారం రోజులకి పైగా కూడా ఇంట్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు సో అంటే దుర్వాసన కలగడం వల్ల చుట్టుపక్కల వాళ్ళు ఏంది వాసన అని చెప్పి వచ్చి చూడడం వలన వాళ్ళు చనిపోయారని తెలిసింది అప్పటి వరకు కూడా అసలు ఎవరికి తెలియనటువంటి పరిస్థితి అసలు అక్క తమ్ముడికి అన్న చెల్లియా ఎందుకు చనిపోవాల్సి వచ్చింది ఇద్దరు ఒకటేసారి కూడా చనిపోవడం జరిగింది ఎందుకని వచ్చినటువంటి కష్టం ఏంటి అదే విధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా పేరెంట్స్ తో కూడా ఉండరని కూడా తెలిసింది ఇద్దరు మాత్రమే ఉంటారంట అసలు వాళ్ళు ఎలా ఉండేవారు ఏం పనిచేసి బతికేవారు అసలు ఏంటి ఏం కదా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామో మనము వాళ్ళ ఇంటి పక్క వాళ్ళతోనే దగ్గర అయితే ఉన్నాము ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న అసలు ఆమె ఇంట్లలో పని మిస్ లేబర్ పని అట్లా చేస్తుండే వాళ్ళ మమ్మీ డాడీ అయితే లేరు వాళ్ళ మమ్మీ డాడీ కూడా డెత్ అయిపోయింది ఓకే అది ఎవరికి తెలియదు గల్లీలో ఉంటుండే అట్లనే ఎవరు ఎప్పుడైనా తినడానికి ఏం లేకపోతే వాళ్ళ దగ్గర ఇళ్ళ దగ్గర కొంచెం మడుక్కుని తింటుండే తాగుతుండే వాళ్ళ బ్రదర్ అది ఏమైందో ఏమో

అసలు అంటే నార్మల్ గా ఇప్పుడు అందరు ఎంక్వైరీ కూడా అయిపోయింది అంటున్నారు కదా మీకేం తెలిసింది అసలు వాళ్ళ చనిపోవడానికి కారణం ఏంటి ఇన్ని రోజులు మంచిగా పని చేసుకొని బతికిన వాళ్ళు కూలీనాలు చేసుకొని బతికిన వాళ్ళు సడన్ గా చనిపోవాలి అది ఇద్దరు ఒకటేసారి చనిపోవడం అది మారే రోజుల పాటు ఇంట్లోనే ఉండడం అనేది పోస్ట్మార్టం చూసిన వాళ్ళు వచ్చి వాళ్ళు చూసి ఏమన్నారంటే ఎవరు చూడలేదా వాళ్ళు ఇంటి సార్ వాళ్ళు ఇంటి తలుపు లేవు తలుపులు లేవు తలుపు లేవు మీరు చూడండి ఒక్కసారి మీరు అక్కడ మీరు చూస్తున్నారు కదా మనము ప్రస్తుతం అక్కడే ఉన్నాము దీని ఇది ఏమంటారు రెహ్మద్ నగరా లేకపోతే గిరి ప్రస్తుతం మనము రెహ్మద్ నగర్ లోని సంతోషిగిరి వద్ద ఉన్నాము ప్రస్తుతం వాళ్ళు ఇల్లే ఇక్కడే ఉంది తల్లిదండ్రులు కూడా లేనటువంటి పరిస్థితి చనిపోయారంట అక్క తమ్ముడిద్దరి జీవన విధానం అయితే సాగిస్తూ ఉన్నారు చాలా దుర్వాసన కూడా వస్తుంది మనం ఇంటి దగ్గరికి వెళ్తుంటే కొంచెం ఇది విజువల్ తీసుకోండి చాలా దుర్వాసన వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ అసలు చూస్తుంటే బయట ఎక్కడి అక్కడే సామాన్లు అన్ని పడున్నాయి అసలు వాళ్ళు తిన్నటువంటి తిన్న గిన్నెలు కూడా తిన్న బౌల్స్ ఏవైతే ఉంటాయో అవి గిన్నెలు కూడా ఎక్కడెక్కడ పడేశారు అట్లాంటి పరిస్థితి ఉంది అసలు సడన్ గా అంటే చూసి కూడా తిని అంత అయిపోయిన తర్వాత వాళ్ళు చనిపోయినట్టుగా కూడా అర్థమవుతుంది ఎక్కడ సామాన్లు అక్కడనే పడేసారు ఇంటికి తలుపులు కూడా లేనటువంటి పరిస్థితి మనకి ఒకరేమో ఫ్యాన్ కురేసుకొని చనిపోయారని చెప్తున్నారు అసలు ఏం జరిగిందన్న ఫ్యాన్ కురేసుకున్నారా ఫ్యాన్ ఏం లేదు కింద ఉండే చూసి ఎవరు చూస్తారు ఫస్ట్ మా మమ్మీ చూసి షాప్ కి ఇట్లా గల్లీలోకి షాప్ కి పోతుంటే కాలు కనిపించింది అంటే ఇంట్లోనే ఉన్నారు డైలీ వస్తారు వచ్చి అమ్మ కొంచెం నీలి చల్ల నీలి అన్నం అది ఇది ఇంట్లో అడుగుతుండే నోజ్ అది అసలు చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే అసలు చనిపోవడం అవసరం ఏమొచ్చిందో కూడా వాళ్ళకు కూడా తెలియదు అంటున్నారు ఎందుకంటే మీరు లేరా అన్న అసలు వారం రోజుల నుంచి ఇక్కడ లేరా మీరు నేను ఊరికి పోయింది గుడ్ ఫ్రైడే ఇష్టాలు ఉండే కదా ఊరికి పోయినా రాగానే ఇది న్యూస్ వచ్చింది ప్రస్తుతం మనకి ఇప్పటికి కూడా మనం లైవ్ లో ఈ వీడియో చేస్తున్నాం ఇప్పటికి కూడా స్టిల్ వారం రోజులు అయిపోతుందా ఇది జరిగి ఎంత కూడా ఆమె డెత్ అయ్యి 6 డేస్ అయినంట 6 డేస్ అయినంట డెత్ అయ్యి 3 డేస్ అయినంట హ్మ్ హ్మ్ మొత్తానికి ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా దుర్వాసన అనేది అలాగే వస్తుంది విపరీతమైనటువంటి దుర్వాసన వస్తుంది మనకి ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి చెప్పులు కావచ్చు బయట సామాన్లు కావచ్చు బకెట్లో వాటర్ కూడా పట్టిన పట్టి అలాగే ఉంచారు ఇప్పుడు వాళ్ళు చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళ బాడీ ఎప్పుడైతే ఇక్కడ నుంచి హాస్పిటల్కి తరలించారో అక్కడి నుంచి కూడా ఎవరు ఇంట్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఎక్కడ సామాన్లు అక్కడే ఉండిపోయాయి అసలు వాళ్ళు హఠాత్తుగా ఎందుకు చనిపోవాల్సి వచ్చింది ఏంటని కూడా రిపోర్ట్స్ రావాల్సింది అంటున్నారు ఇంకా పోస్ట్ మార్టం అయితే ఈ రోజు కల్లా పోస్ట్ మార్టం కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ఏమి రిపోర్ట్స్లో ఏం వస్తుందని కూడా తేల్చి చెప్తా పరిస్థితి మనం వేచి చూడాలి సో ఇంటి పక్క వాళ్ళు కూడా ప్రస్తుతం మనం చూసుకుంటే ఎవరు కూడా లేనటువంటి పరిస్థితి చాలా అంటే నిర్మానుషంగా ఉన్న ఏరియా ఉన్నట్టు అనిపిస్తుంది వాళ్ళ ఇల్లు ఇంకా వీళ్ళ ఒక చుట్టుపక్కల ఒక రెండు రెండి తప్ప కూడా ఏమీ కనిపించట్లేదు మనకు సార్ మీరు ఏం చేస్తారు ఒక్కసారి ఇట్టండి సార్ ఇప్పటికి కూడా దుర్వాసన నిలబడలేకపోతున్నాం ఇక్కడ అంత విపరీతమైన దుర్వాసన వస్తుంది ఇంట్లో అంటే వారం రోజుల పాటు ఇంట్లో ఉండేసరికి కూడా వాసన అంతా కూడా మొత్తం ఈ సరౌండింగ్స్లో లో అంతా కూడా బాగా పాతుకుపోయింది ఆ వాసన అనేది ఇంకా అలా నుంచి పోవట్లేదు అంత దుర్వాసన వస్తుంది ఏం సార్ ఏం చెప్తారు ఏం తెలుసు వీళ్ళ గురించి చాలా కాబట్టి ఎక్క వాళ్ళు లేదు వాళ్ళకి హస్బెండ్ పెళ్ళి ఎవరు నియర్ బై ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది వాళ్ళు ఉండి ఉండబట్టి వాళ్ళ మమ్మీ డాడీ కూడా ఉండే వాళ్ళ మమ్మీ డాడీ మామూలుగా చెప్పూ స్టేడియంలో వర్క్ చేస్తుండే ఊర్చే పని చేస్తుండే వాళ్ళు వాళ్ళ మమ్మీ డాడీ చనిపోయిన తర్వాత ఇద్దరు అక్క చెల్లెల్లో ఉన్నారు ఇక వాళ్ళే ఇక హోటల్లో పని చేసుకుంటా అక్కడిక్కడ పని చేసే చుట్టుపక్క వాళ్ళు చాలా హెల్ప్ చేస్తుండే పాపం వాళ్ళకు అన్నమైనా కానీ ఏమైనా కానీ ఎవరి దగ్గరైనా పోతే మా షాప్ అయినా ఆంటీ మన క్రిస్టియన్ ఆంటీ ఉన్నారు ఇక్కడ వాళ్ళ ఇల్లు అన్నం పెట్టడం ఏమైనా అవసరమైతే పెట్టడం మధ్యలో ఏమైందో ఏమో తెలియదు మళ్ళీ ఏంది వాళ్ళ లోపల పరిస్థితి ఏందనేది ఎవరికీ ఎవరికి ఐడియా లేదు ఏంటంటే కొంచెం తాగే అలవాటు ఉంది కళ్ళు తాగుతుండే వాళ్ళ పిల్లలు కళ్ళు తెచ్చుకొని ఇంట్లో కూర్చొని తాగుతుండే ఇది కళ్ళు మమ్మీడెంట్ లేని తర్వాత ఇక వాళ్ళకి ఏముంటుందని పని చేయాలి రావాలి కళ్ళు తాగాలి పండుకోవాలి మళ్ళీ అందులో ఏమైంది ఏంది కథ అనేది ఇంకా ఎవరికి తెలియదు ఇంకా అంతే భర్త వస్తుండే పోతుండే గొడవ అవుతుండే మామూలుగా ప్రతి ఇంట్లో జరిగేది అదే కదా చిన్న చిన్న గొడవలు అవుతుండే కానీ అంత అనుమానించే పరిస్థితి ఏమి లేదు ఇక్కడ ఏంది వాళ్ళ మెంటలీ మెంటలీ అక్క తమ్ముడిద్దరు కలిసి కట్టుగా చనిపోయి దాని కారణం పోలీసులు ఏమన్నా నోటు కూడా దొరికిందని చెప్పారు కానీ మళ్ళీ ఏంది ఎట్లా వాళ్ళు తర్వాత ఎస్పీ సార్ వచ్చిరు చూసిరు మొత్తం ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేసరికి వాళ్ళకి ఎవరికి తెలియదు ఏంది కదా అని వాళ్ళు విషయం తాగారా లేకపోతే కళ్ళు అయిందా లేకపోతే ఏందన్నా సంథింగ్ అనేది ఐడియా చుట్టాలు మామూలుగా రారు మామూలుగా రారు సంవత్సరానికి అట్లా ఒకసారి వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు వాళ్ళ పేర్లు అయితే తెలియదు నాకు వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చి కలిసి వెళ్ళిపోవడం జరుగుతుండే వాళ్ళ బా హస్బెండ్ వస్తుండే మా నాన్న చనిపోయిన తర్వాత అమ్మాయి ఇక్కడే ఉండేది వాళ్ళ బా తమ్ముడు పట్టుకొని తమ్ముడితోటి ఇక్కడే ఉండేది వాళ్ళ హస్బెండ్ వస్తుండే పోతుండే పాపం నేను కూడా ఆయన వచ్చి మొత్తం నిలబడి పోలీస్ వాళ్ళతో హెల్ప్ చేసి పోయిండు మళ్ళీ ఏంది కథ అనేది లోపల విషయం ఎవరికి తెలియదు ఇంకా మామూలుగానే ఉండే బస్సులు మామూలుగానే ఉండే ఎవరికి ఇక్కడ రాకుండా ఎవరు పట్టించుకోకపోతుంది మామూలుగా ఉన్నారు కదా పిల్లలు చూసుకుంటే కూడా చాలా లోపలికి ఉంది వాళ్ళు ఇల్లు అంటే చిన్నగా అని చిన్న ఇల్లు అయినప్పటికీ కూడా చాలా లోపలగా ఒక్కసారి మీరు జూమ్ లో విజువల్ చూపేయండి చాలా చిన్నగా ఉంది ఈ ఏరియా అంతా కూడా మనకి పైకి ఎరణా చెప్తే తప్ప ఇల్లు ఎవరు కనిపెట్టలేనటువంటి పరిస్థితి ఎందుకంటే చాలా లోపలికి కూడా చాలా చిన్న ఏరియాలో గ్రౌండ్ లెవెల్లో ఉంది ఇల్లు కూడా అందుకే ఎవరికీ కూడా కనిపెట్టలేనిటువంటి పరిస్థితి అది సో ఈ రోజు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటారు పోస్ట్మార్టమ్ కూడా ఎవరికి కూడా రాలేదు ఇంత పరిస్థితి నిన్న వచ్చారు వాళ్ళ పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళు వచ్చారు వాళ్ళ హస్బెండ్ ఉన్నారు వాళ్ళు లేరు ఎక్కువ మంది లేరు మామూలుగా ఎవరు రారు వాళ్ళ మమ్మీ డాడీ చనిపోయినప్పుడే వచ్చారు వచ్చేసిపోయినప్పుడు పోయినప్పుడు చూసినాం మళ్ళీ చూడలే మళ్ళీ నిన్ననే చూసినాం చూడ పోతుండే ఇల్లు చాలా పరిస్థితి గౌరవం వాళ్ళ డోర్లు కూడా బస్ పక్కనైనా ఇంటైనా షాప్ అయినా డోర్ ఫిట్ చేసి ఇచ్చిండు ఇంతకుముందు డోర్ కూడా లేకపోతే ఇంటికి డోర్ కూడా లేదు వాళ్ళు చేసి పెట్టి పెట్టించిండు ధరమ్ అని ఉన్నాడు బాబు ఆ బాబు పెట్టించి ఆ డోర్ ఇస్తే వాళ్ళు పెట్టుకున్నారు మళ్ళీ ఏంటంటే ఏంది కదా తలుపులు లేవు యాక్చువల్లీ డోర్ అసలు అది కూడా లేకుండా ఇంతకుముందు మొత్తం ఓపెన్ ఉండేది మళ్ళీ ఆ బాబు తెచ్చి మళ్ళీ డోర్ ఫిట్ చేసిండు ఎవరైనా అవసరం పడితే చుట్టుపక్కల వాళ్ళు అన్నం కన్నా పెట్టడం కానీ ఏదైనా ఉంటే కానీ ఎవరన్నా అడిగితే కిందకి పోయి షాప్ అయినా కానీ వెళ్ళకన్నా అడిగితే మాకేం లేదంటే డబ్బులైనా కానీ లేదా అన్నం గిన్నమైనా కానీ వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాం వాళ్ళు మళ్ళీ ఏమైంది ఏందనేది తెలియదు సడన్గా ఇట్లా అయింది అందరం షాక్లో అవు అంటారు సో ఇదండి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఎవరైతే ఉన్నారో మనకి ఇల్లు కూడా పెద్దగా లేవు ఎందుకంటే లోపలికి ఉంది ఇక్కడ చూసుకుంటే కూడా ఇది కూడా డెడ్ ఎండ్ అయిపోయింది మనకి ఇది ఇదంతా డెడ్ ఎండ్ అంటే వాళ్ళ వాష్రూమ్ ఏరియా కావచ్చు ఇదంతా కూడా వాళ్ళ ఇంటికి పరిమితమైపోయింది ఇది అంతా డెడ్ ఎండ్ ఇంకా అక్కడ నుంచి మనకి ఇల్లు కూడా లేవు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చిన్న సందులో కూడా ఒక రెండు ఇండ్లు రెండు మూడు ఇండ్లు కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా డెడ్ ఎండ్ ఉంది మనకి సో అట్లా అందుకే వాళ్ళు దాదాపు చనిపోయి కూడా వారం రోజుల పైగా అయినా కూడా ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు దుర్వాసన బాగా స్టిల్ ఇప్పటికీ కూడా వస్తుంది బాగా దుర్వాస సన వచ్చేటప్పటికి ఆ ఇంటి చుట్టుపక్క వాళ్ళు ఫస్ట్ అమ్మగారు చూసారంట అట్లా చూసేసరికి ఏంటి అట్లా పడుకున్నారని చూసేసరికి ఇద్దరు కూడా చనిపోయి శవాలుగా తేలినటువంటి పరిస్థితి సో అప్పుడు పోలీసులకు ఇన్ఫామ్ చేయడము అందరూ వాళ్ళ ఉన్నటువంటి కొద్దిపాటి బంధువులు ఎవరైతే ఎక్కువ మంది కూడా లేరంట కొద్దిపాటి బంధువులు కూడా వచ్చి చూడడం జరిగింది అదేవిధంగా చనిపోయినటువంటి ఆవిడకి ఎవరైతే అక్క తమ్ముడు ఉన్నారో ఆవిడకి వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నారు ఇట్లాంటి అందరిలో జరిగేటువంటి కొంత కొంత చిన్నపాటి గొడవలు అయితే జరిగేవంట సో అక్క తమ్ముడిని పట్టుకొని అక్క ఇక్కడ చూసుకుంటూ ఉండేది వాళ్ళ భర్త ఇక్కడ వెనుక సైడ్ గల్లీలో కూడా ఉండేవాళ్ళంట సో మరి మొత్తానికి ఏమైందో తెలియదు నిన్న కూడా వచ్చి కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి చూసారని కూడా గల్లీ వాళ్ళు చెప్తున్నారు అసలు వాళ్ళు ఎందుకు చనిపోవాల్సి వచ్చిందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది మరి ప్రస్తుతం పోస్ట్ మార్టంకి అయితే బాడీస్ని కూడా పోస్ట్ మార్టింగ్కి పంపించారు ఈరోజు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా వస్తాయి అనిమిత్తం ఏంటని కూడా తెలిసే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు ఇక్కడ